తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండల తహసీల్దార్ కార్యాలయ ఆవరణంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ సంస్థ అసిస్టెంట్ ఇంజనీర్ వారి కార్యాలయం నుంచి ఆ కాంపౌండ్కి ఆనుకుని ఉన్న ఒక బంకుకి ఈ ఆఫీస్ నుంచి కరెంటు ఇవ్వడం అది ఆ శాఖ అధికారులకు తెలుసా లేదా అన్నది మిస్టరీగా ఉంది. అత్త సొమ్మును అల్లుడు దానం చేసినట్లుగా ఆ ప్రభుత్వ ఆఫీసు నిర్వాహకులు తెలియకుండానే ప్రైవేటు బంకుకు కరెంటు సరఫరా అవుతుందా లేక అక్కడ పనిచేసేవారి ప్రమేయం ఉందా తెలియని తికమక. ఏకంగా ఓ ప్రైవేటు బంకు యజమాని వ్యాపారం చేసుకుంటూ అతని దుకాణానికి కావలసిన కరెంటును గృహ నిర్మాణ సంస్థ ఆఫీస్ నుంచి తీసుకుని ఉన్నాడు. అంటే అది అతని ధైర్యమా లేక ఆఫీసులో విధులు నిర్వహిస్తున్న వారు ఎవరైనా స్వలాభాల కోసం దుకాణానికి ఆఫీస్ నుంచి కరెంటు అందిస్తున్నారా అన్నది మిస్టరీగా ఉంది. ప్రజలచే పన్నుల ద్వారా ట్యాక్సుల ద్వారా వచ్చిన ఆదాయాలతో ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వ ఆఫీసులు ప్రభుత్వం నిర్వహిస్తుంటే ఇక్కడ మాత్రం ప్రభుత్వ ఆఫీసు నుంచి కరెంటును ప్రైవేటు బంకుకి సరఫరా ఇవ్వడం ఎంతవరకు సమంజసమని పట్టణ ప్రజలు వాపోతున్నారు. కొసమెరుపుగా ప్రభుత్వ విద్యుత్తుని వినియోగించడమే కాకుండా దాంతోపాటు ఆ దుకాణానికి పక్కనే మద్యం తాగి అక్కడ మద్యం సీసాలు బోలెడు దర్శనమిస్తున్నాయి. ఇటు ప్రభుత్వ కార్యాలయం నుంచి ఉచిత కరెంట్, అటు మున్సిపాలిటీ స్థానంలో దుకాణం ఏర్పడిన తీరు, ఇకనైనా ఆ శాఖ అధికారులు దీనిపై స్పందించి కరెంటు సరఫరాకి సహకరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. చూడాలి మరి అధికారులు ఏ విధంగా స్పందిస్తారు. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్, నెల్లూరు.